రాష్ట్ర రాజకీయాల్లో అనుక్షణం ఏదో ఒక పెను సంచలనం జరుగుతూనే ఉంది తాజాగా నగరి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి రోజాకి షోకాజ్ నోటీస్ ఇచ్చారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఈ షోకాజ్ నోటీస్కి సమాధానం ఇవ్వాలని కూడా ఆ నోటీసులో ఉందనే వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది తాజాగా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఎందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఏ కారణం చేత ఇచ్చారు అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్లే మంత్రి రోజాకి ఈరోజు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది చిత్తూరు జిల్లాలో ఈ ఇద్దరి మధ్య ఆ పడదనే విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసు మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్య పొసగదనే విషయం తెలుసు గతంలో కూడా రోజాకి మంత్రి పదవి రాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుకుంటున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య ఇటీవల కాలంలో ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్నటువంటి వైద్యం వల్లే తాజాగా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది నోటీస్ ఇవ్వటమే కాదు దానికి ఇరవై నాలుగు గంటల్లో గన సమాధానం ఇవ్వకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి నోటీసులో ఉందనే వార్త అయితే సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది అంటే రోజాకి వాస్తవానికి మొన్న మంత్రి పదవి రావటమే కష్టంగా వచ్చింది ఏదో చావుదప్పి కన్నులు అట్టపోయినట్టుగా చివరి సెకండ్లో అంతకుముందు ఏపీఐఏసీ చైర్మన్గా రాజీనామా చేసి అలకపోయిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో మంత్రి రోజాకైతే ఆ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది వాస్తవానికి మొదట్లో మాట్లాడుకున్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం ఆ రోజా వర్గానికి మొదటి నుంచి కూడా పడన మాట వాస్తవమే తాజాగా నగరీ నియోజకవర్గంలో దాదాపు ఐదారు మండలాలు పూర్తిగా రోజాకి యాంటీగా మారారు అంటే కారణం అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం వల్లేనని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అయితే వీరిద్దరి మధ్య ఇటీవల టిక్కెట్లకు సంబంధించి ఏదైనా విభేదాలు వచ్చాయి అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా నగరీ టికెట్ రోజాకి ఇస్తారా అంటే అనుమానమే కలుగుతుంది మొదటి నుంచి కూడా రోజాని కాన్స్టిట్యున్సీ మార్చొచ్చు లేదా అక్కడ నుంచి టికెట్ అసలు పోటీకి ఈసారి దూరంగా ఉంచొచ్చు అనే వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని బహుశా రోజా ఏదైనా విమర్శలు చేయడం కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి ఏదైనా జరిగితే దాని మీద ఆగ్రహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహుశా సమాధానం ఇవ్వాలని చెప్పి ఏదైనా షోకాష్ నోటీస్ అయితే ఇచ్చి ఉండొచ్చు అనే వార్తలు కూడా నడుస్తున్నాయి గతంలో కూడా ఒకసారి ఏదో పంచాయతీ భవనాన్ని ఓపెనింగ్కి రోజా వెళ్తే అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి చెందిన ఒక జెడ్పీటీసీ సభ్యుడు అందరూ కూడా దాన్ని అడ్డుకున్నారు దానికి సంబంధించిన దాదాపు ఆ ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఆ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ భవనాన్ని మేము ఓపెన్ చేయనిస్తాం కానీ ముందు ఓపెన్ చేయము అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన ఒక వర్గం అయితే అడ్డుకోవడం జరిగింది అంతేకాకుండా దీనికి ఓపెనింగ్ చేయాలంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా దీనికి పిలవాలని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు పోలీసుల జోక్యంతో మొత్తానికి ప్రారంభోత్సవం అయితే జరిగింది నాటి నుంచి కూడా ఆ రాజకీయాలు వేడివేడిగానే ఉన్నాయి ఒకరి వెనక ఒకడు గోతులు తవ్వుకోవడం అనేది మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత బలమైన నేతగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన్ను కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు అలాగే చిత్తూరు రాజకీయాల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని ఆ వేరొకరు రాజకీయాల్లో వేలు అవకాశం అంతకంటే లేదు ఈ నేపథ్యంలోనే రోజాకి ప్రాధాన్యత రోజు రోజుకి పైగా చివరి సెకండ్లో టికెట్ కూడా రాదనే ఊహాగానాల నేపథ్యంలో ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇవ్వటం అనేది ఆ తీవ్ర చర్చకు తెరదీసింది మొదటి నుంచి మనకు తెలుసు రోజా ఇటీవల నోటి దురుస్తూ వివాదాస్పదంగా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే గతంలో కూడా ఆ కొంచెం కన్నీళ్లు పెట్టుకుని ఏదో ఒక కారణం చేత ఒక టీడీపీ నేత విమర్శించారని కన్నీళ్లు పెట్టుకుని దాదాపు పది రోజుల పాటు ఆ అయితే కొనసాగించింది తర్వాత ఇటీవల కాలంలో మనం న్యూ ఇయర్ సందర్భంగా ఆ పబ్బులో డ్యాన్సులు వేస్తూ అప్పుడు కొంత వివాదాస్పదమైంది ఎందుకంటే ఒక పక్క అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఉద్యమం చేస్తున్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా రోజా ఆ డ్యాన్స్ వేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తానికి ఏదో ఒక వివాదంతో ప్రతిసారి రోజా అయితే ఆ ప్రజల నోట్లో నా అలాగే మీడియాకి ఎక్కడమైతే అలవాటుగా మారింది ఇప్పుడు రోజాకి షోకాజ్ నోటీస్ ఒకవేళ సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ఒక నోక నోటీస్ ఇచ్చారంటే ఖచ్చితంగా విషయం అయితే చాలా తీవ్రత ఉన్నదయ్యే ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా షోకాజ్ నోటీస్ వచ్చి ఉంటుందంటే ఖచ్చితంగా రాదానే చెప్పాలి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వైర్యం ఉన్నప్పటికీ కూడా రోజా లాంటి ఒక కీలక నేతకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అధిష్టానం కూడా అందుకు అంగీకరించి ఉండాలి అంటే ఇది ఏదైనా మాటలతో తెగనదైతేనే ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ ఇచ్చి దానికి సమాధానం చెప్పమని పార్టీ కోరటం జరుగుద్ది ఒకవేళ రోజా ఇచ్చిన సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందినట్టయితే అది అక్కడితో సమస్య పోతుంది లేని ఎడల అది మరింత తీవ్ర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది ఒకవేళ రోజాగా టికెట్ రాకపోతే ఇక్కడ ఒక్కో చర్చ కూడా నడుస్తుంది ఒకవేళ నగరీలో రోజాకి టికెట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి పార్టీని అంటు పెట్టుకుని ఉంటుందా లేదా పార్టీ దూకే ప్రయత్నం చేస్తుందా పార్టీని దూకితే ఎవరు కూడా రోజా తలుపులు తెరిచే పరిస్థితి అసలే లేదు ఎందుకంటే నోరు మంచిది అయితే ఊరు మంచిదవుతుందని సామెత ఉన్న ప్రకారం రోజాకి నోరు మంచిది కాదు కాబట్టి ఎవరు కూడా రోజాని పార్టీలోకి ఆహ్వానించే ఆ ప్రయత్నం అయితే చేయరు పైగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఆ ఏడ్చిన సందర్భంలో కానివ్వండి ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో కానివ్వండి రోజా కొన్ని అనిచిత వ్యాఖ్యలు చేసి ఆయన అగౌరవపరచడం కూడా మనం చూసాం ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో రోజాకి షోకాజ్ నోటీసు ఇచ్చారు అనేది వైసీపీలో పెను ప్రకంపనలు అయితే పుడుస్తుంది తాజాగా సోషల్ మీడియా నిండా ఆ రోజా రేపో సస్పెండ్ అవడం ఖాయం వైసీపీ నుంచి టికెట్ కూడా లేదు పెద్దిరెడ్డి దెబ్బతో రోజా పని అవుట్ అని చెప్పి ఆ రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి మరి షోకాజ్ ఇచ్చిన మాట నిజమా కాదనే తెలియాలన్నా లేదా ఒకవేళ షోకాజ్ నిజంగా ఇచ్చుండుంటే ఉంటే ఏ విషయం మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు దానికి రోజా ఏం సమాధానం చెప్పింది అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది సమయం వేచి ఉండాలి